నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీ చలసాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ చేయబోయే వీడియో గ్లెన్బరీ సిండ్రోమ్ గురించి అవగాహన వీడియో చేయబోతున్నాము. గ్లెన్బరీ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, చేతులు కాళ్ళల్లో బలహీనత వస్తుంది. సో నరాల బలహీనత వలన చేతుల్లో పట్టు తగ్గటం, సో వస్తువులను లేపడం కష్టంగా ఉండటం, లేకపోతే కింద కూర్చొని పైకి లేవటం కష్టంగా అనిపడటం, నడుస్తుంటే సడన్గా పడిపోవటం, చెప్పులు వేసుకుంటే చెప్పులు జారిపోవటం, ఇవన్నీ గ్లెన్బరీ సిండ్రోమ్ లక్షణాలు. వీటితో పాటు మింగడానికి ఇబ్బంది రావటం, గుటకేస్తుంటే చొల్లంతా బయటికి కారటం, సో ఇవన్నీ గ్లెన్బరీ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. వీటిల్లో రెండు చేతులు రెండు కాళ్ళు సమానంగా బలహీనపడతాయి. సో వీటిల్లో ఏ లక్షణాలు ఉన్నా గ్లెన్బరీ సిండ్రోమ్ని సస్పెక్ట్ చేయాలి. ఇది రోజు రోజుకి ఈ నరాల బలహీనత తీవ్రత దాలుస్తూ ఉంటుంది. ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ లక్షణాలని పై చెప్పిన సింటమ్స్లో ఏదున్నా కొంచెం మనం గ్లెన్బరీ సిండ్రోమ్కి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. గ్లెన్బరీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందంటే, మనకి ఎప్పుడైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వచ్చి మన రోగ నిరోగ శక్తుల్లో కొంచెం డిస్టర్బెన్స్ తీసుకొచ్చినప్పుడు, మన రోగ నిరోగ శక్తి మన మీదే పనిచేస్తున్నప్పుడు మన నరాల చుట్టూతా పొర ఉంటుందన్నమాట. ఆ పొర కాస్త డ్యామేజ్ అయినప్పుడు సో ఆ నరాలు బలహీనత వచ్చి ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ రూపంలో లక్షణాలు అనేది బయటపడతాయి. ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ వయసుతో సంబంధం లేదు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా అటాక్ అనేది రావచ్చు. సో ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం దాన్ని త్వరగా డయాగ్నోస్ చేయాలి. ఇందాక చెప్పినట్లుగా చేతిలో పట్టు తగ్గుతున్నా, లేకపోతే కూర్చొని లగ్గటంలో కష్టంగా స్టార్ట్ అయినా, లేకపోతే చెప్పులు వేసుకున్నప్పుడు జారిపోతున్నా, ఈ లక్షణాలు వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా రోజు రోజుకి పెరుగుతుంటే వెంటనే మనం హాస్పిటల్కి రావడం అనేది ముఖ్యం. సో వన్స్ హాస్పిటల్కు వచ్చిన తర్వాత పేషెంట్కి నర్వ్ కండక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేసి మనం ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో గ్లెన్బరీ సిండ్రోమ్కి రెండు రకాల ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఒకటేమో ఐవి ఇమ్యునోగ్లోబులిన్ అంటాం, దాన్ని ఇంజెక్షన్ ఫామ్లో మనం ఎక్కిస్తాం అన్నమాట. రెండవది ప్లాస్మాఫెరిసిస్. ఆ ప్లాస్మాఫెరిసిస్ అనే ప్రక్రియలో రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఎక్కించడం ద్వారా ఈ గ్లెన్బరీ సిండ్రోమ్ని మనం ట్రీట్మెంట్ చేస్తాం. గ్లెన్బరీ సిండ్రోమ్ కొంతమందిలో మైల్డ్ ఫామ్గా ఉంటుంది, కొంచెం నడవటంలో ఇబ్బందిగా వచ్చి కొన్ని వారాల్లో ఆయన ఇంప్రూవ్మెంట్ వస్తారు. కొంతమందిలో ఆ సిండ్రోమ్ అనేది కొంచెం తీవ్రంగా వ్యాపించవచ్చు. వాళ్ళు కొంతమంది వెంటిలేటర్ వరకు వెళ్ళి ఐసీయూలో కొద్ది వారాలు స్టే చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పిన లక్షణాలు గ్లెన్బరీ సిండ్రోమ్ ఒక లక్షణాలని ఇంత త్వరగా గ్రహించి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది అన్నమాట. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది గ్లెన్బరీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి, గ్లెన్బరీ సిండ్రోమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏ వయసులో వారిలో రావచ్చు, ఫైనల్గా మనం గ్లెన్బరీ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఏ ఫామ్లో అవైలబుల్గా ఉంది. వన్స్ గ్లెన్బరీ సిండ్రోమ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, సస్పెక్ట్ చేసినప్పుడు హాస్పిటల్కి ఎంత త్వరగా వచ్చి ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్న దాన్ని బట్టి రిజల్ట్స్ అనేది అంత బెటర్గా ఉంటాయి.